దేవుని పరిశుద్ధనామ స్తోత్రములు ప్రభు పేరట శుభములు తెలియజేస్తున్నాను. సమర్థవంతమైన ప్రార్థన 9. నిన్నటి రోజు మొదటి భాగము మనం విన్నాము, తప్పుడు ప్రార్థన మొదటి భాగం, రాంగ్ ప్రేయర్స్. మరి ఇది రెండవ భాగం. అంటే తప్పుడు కోరికలతో తప్పుడు వైఖరితో మనం విశ్వాసం ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తున్నాం. మనము ఎవరి సన్నిధిలో ఉన్నామో, ఎవరితో మనం బతిమాలుకుంటున్నాము, ఎవరికి విజ్ఞాపన చేస్తున్నాము, మన మనవులు ఎవరికి తెలియజేస్తున్నాం అనే బోధ్యం ఎప్పుడు మనకు ఉండాలి. సో వీ షుడ్ నాట్ ప్రే విత్ రాంగ్ ఇంటెన్షన్. తప్పుడు భావాలతో మనం ప్రార్థించొద్దు. ప్రేయింగ్ విత్ రాంగ్ ఇంటెన్షన్ అంటే విశ్వాసి, యేసు రక్తమందు కడగబడిన విశ్వాసి పరిశుద్ధతను పాటించాలి. తప్పకుండా శుద్ధ హృదయంతో ప్రార్థించాలి. ప్రార్థనలో స్వచ్ఛత ఉండాలి. వాక్యంలో పదే పదే మనం చూస్తున్నాం యథార్థవంతుల ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడని. దేవుడు యథార్థవంతులకు సూర్యుడు గాను కీడం గాను ఉంటాడని 84వ కీర్తన 11వ వచనంలో ఉంది. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడని ఉంది. యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుందని ఉంది. మరి యథార్థవంతులను ఆయన ప్రేమిస్తాడని ఉంది. ఆయన మార్గము యథార్థమైనదని, ఆయన మన బలమని, ఆయన మార్గము యథార్థమైనదని మనం పాట కూడా వాడుకుంటాం. వాక్యం ఏమంటుంది? శత్రువును ప్రేమించు, హింసించే వారి కొరకు ప్రార్థించమని యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పినాడు. కొన్నిసార్లు మనం శత్రువులను ద్వేషిస్తాం. మరి మన బాగు కోరని వారి కొరకు విరుద్ధ ప్రార్థనలు చేస్తాం. వాని చంపి లేక వాడు పడకబట్టాలి, వాని కాలు విరిగిపోవాలి. ఇలాంటి ప్రార్థనలు కూడా నేను విన్నాను నా సేవ జీవితంలో. ఒక సహోదరి ఇలా ప్రార్థించింది. ఆయన కుమార్తెను మరి ప్రేమించి ఎత్తుకొని వెళ్ళిపోయినాడు. నా బాధ తట్టుకోలేనిది కాబట్టి వాని కాళ్ళు నరికే ప్రభు, వాని కాళ్ళు ఇరగొట్టాను. అప్పుడే నాకు అనిపించింది, నా చిన్నతనంలో విన్నాను ఈ ప్రార్థన. అప్పుడు నాకు అనిపించింది ఏదో నాకు గందరగోళం అనిపిస్తుంది, ఆందోళన వచ్చింది. ఎందుకు ఇలా ప్రార్థించింది ఆమె? నేను యవనస్థనాలు ఉన్నప్పుడు ఈ ప్రార్థన విన్నాను, కానీ ఆమెనే పడుకోబట్టింది. ఆమె అది మంచి ప్రార్థన కాదు. ఒకరి కీడు కోరడం, మరి కీడు ప్రతిగా కీడు చేయడం దేవుని చిత్తం కాదు. అయితే ఆ కీడు ఆమె అనుభవించింది ఆమె జీవితంలో. ఆమె చనిపోయింది కొద్ది కాలం పడకబట్టి. తర్వాత యవనస్తుడు, కీడు చేసిన యవనస్తుడు కూడా రోడ్ యాక్సిడెంట్లో చనిపోయినాడు. అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు జాగ్రత్తగానే ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రార్థనలు మనము దేవదేవునికి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన, మరి అన్నిటికీ సృష్టికర్త అయిన దేవునికి మనం మొరపెట్టుకుంటున్నాం. అది మనకు ఎప్పుడు కూడా తెలివి ఉండాలి. టు హూమ్ యు ఆర్ ప్రేయింగ్, ఇట్స్ గాడ్ అబౌవ్ ఎవ్రీథింగ్ కదా. కాబట్టి ఆయన ప్రార్థించినప్పుడు మన పదజాలం కూడా జాగ్రత్తగానే ఉండాలి. మన మనోభిలాష ఆయన చూస్తున్నాడు. మన ఉద్దేశాలు పవిత్రంగా ఉండాలి. సేవకులు ప్రార్థించినప్పుడు దురుద్దేశంతో ప్రార్థించకూడదు. ప్రవక్తలు కూడా ఎప్పుడు కూడా డబ్బు ఆశించలేదు. పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు ఎక్కడ కూడా స్వచ్ఛమైన ప్రవక్త, దేవుని చేత ఏర్పాటైన ప్రవక్తలు డబ్బును ద్వేషించినారు. డబ్బు వారు ఆశించలేదు. డబ్బు మరి దేవుడు వారికి వారి అవసరతలు తీర్చినట్టు వాక్యంలో చూస్తున్నాం. ప్రవక్తల అవసరతలు తీరిపోతుంది. ఎందుకంటే దేవుడు తన మాటలు ప్రవక్తల నోటిలో పెట్టినాడు. తప్పకుండా వారికి ఆ కావలసినవన్నీ కూడా సమకూరుస్తాడు. మరి సేవకులైనా, ప్రవక్తలైనా, కాపర్లైనా ఒక ఇల్లు దర్శించినప్పుడు స్వచ్ఛంగా వారి మేలు కోరాలి. అంటే ఆ ఇంటిలో ఉన్న వారి రక్షణ కొరకు ప్రార్థించాలి. ప్రార్థిస్తూనే ఉండాలి. నేను మొన్న కూడా నేను మన పాస్టర్తో మాట్లాడినప్పుడు చెప్పినాను, వివాహం కాని వారి జాబితా లిస్టు నీ దగ్గర ఉండాలి. ఇంకా సంతానం లేని వారి లిస్టు ఉండాలి. విడిపోయిన కుటుంబాల లిస్టు ఉండాలి. కుటుంబంలో సమాధానం లేని వారి లిస్ట్ ఉండాలి. ఈ లిస్ట్ ప్రకారం చేతిలోంచి వారికి ప్రార్థించే బాధ్యత మనకుంది. మనం ఏదో మనుషుల మెప్పుకొరకు కాదు ప్రార్థించేది. మన ఆత్మల భారము దేవుడు చూసి వారికి జవాబులు ఇస్తాడని హెచ్చరించినాం. ఎందుకు గృహ దర్శనాలకు వెళ్తారు చాలామంది పాస్టర్లు అన్నప్పుడు ఏదో ఒక కానుక దొరుకుతుందని దురుద్దేశంతో వెళ్తారు. అక్కడ ఉన్న వారందరూ మార్మన్స్ పొందాలి, వారు దేవుని మార్గంలో ఉండాలి, వారి ఇంట్లో ఉన్న కీడు కొట్టివేయబడాలి, వారు రోగులు బాగుకావాలి, వారి కుటుంబ అవసరతలన్నీ తీరాలని మంచి ఉద్దేశం కలిగి ఆ కుటుంబంలో అడుగు పెట్టాలి. ఆ ఇంటిలో అడుగు పెట్టినప్పుడు అదంతా శుభం కలుగుతుంది. ఎందుకంటే దేవుని సేవకులకు దేవుడు తోడుంటాడు. వారు పలికే ప్రతి మాటకు దేవుడు తోడుంటాడు. సేవకుల మాట రూఢిపరిచే దేవుడు. మరి అది కాకుండా మనం, నాకు అసలు ఒకరి ఇంటికి వస్తున్నాను, నేను వస్తాను మీ ఇంటికి అనడానికి నేను జంకుతాను. ఎందుకంటే నా అంటే మై ప్రైమ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్, అంటే దేవుడు నన్ను పిలిచిన మొదటి దినాల్లో నాకు నేను ఎదుర్కొన్న కొన్ని కార్యాలు. నేను అంటే అప్పుడు సేవ ఆరంభంలో ఉన్నాను, బ్యాంక్ పని చేస్తున్నాను. అయినా కానీ ఒక ఇల్లు దర్శించాలని దేవుడు నన్ను ప్రేరేపించినాడు. అంటే నా ప్యూర్ హార్ట్తో నేను అడిగినాను అనమాట, అమ్మ నేను మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలని నాకు ఉందంటే. ఆమె అయ్యో సిస్టర్ అవసరం లేదు సిస్టర్, మరి మీకెందుకు శ్రమ, మొన్ననే వచ్చారు కదా అన్నది. నేను చాలా అంటే
నిజంగా చెప్తున్నాను, 10 నిమిషాలు షాక్ అయిపోయినాను. ఏంటి ఇట్లా కూడా అంటారా, ఇంటికి వస్తానంటే ఆమె ఎందుకు అర్లాగన్నది. నేను ఇది నా స్నేహితురాలతో పంచుకున్నాను, ఆమె కొద్ది అనుభవం ఉంది బాగా. నేను అన్నా ఏంటి నేను పోయి నాకు టైమే లేదు, నేను వస్తానంటే ఆమె ఎందుకు అలాగన్నది అంటే, సిస్టర్ మీకు తెలియదు వాళ్ళు సేవకులు ఇంటికి వస్తానంటే వద్దని ఎందుకంటారంటే కానుక ఇవ్వాల్సి వస్తుందనే వద్దంటారు. అయ్యో నాకు చాలా సిగ్గు అయిపోయింది, అప్పటి నుండి చాలా అలర్ట్ అయిపోయినా నేను. ఓహో మనం ప్రేమతో వాళ్ళ ఇంటికి వస్తామంటే వాళ్ళు అనుకుంటారు కానుక కొరకు వస్తున్నారని. ఎంత ఇలాగ అయిపోయింది కదా సేవకుల జీవితం అని అనిపించింది నాకు, చాలా బాధ కలిగింది. అప్పటి నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళనే వెళ్ళలేదు. మరి అదొక దరిద్రంగా అయిపోయిందేమో ఆమెకు. మరి చివరిగా ఆమె క్యాన్సర్ చనిపోయింది. ఆమె అది ఎందువల్ల చనిపోయిందో నాకు తెలియదు, కానీ నాకైతే బాధ కలిగింది. అయ్యో ఇవెందుకు ఆటంకం పలికింది నాకు అంటే, ఆమె హృదయంలో అలాగూ ఫ్రేమ్ అయిపోయింది అనమాట. సేవకులు ఇంటికి వస్తారంటే వాళ్ళకి కానుకనే. నేను ఒక మొన్న వివాహానికి మా పాస్టర్లు అందరు వస్తారు, 5 వస్తారని చెప్తే 5 అక్కర్లేదమ్మా, ఇద్దరు పంపితే చాలంటే, మళ్ళీ అది పాత సంగతి గుర్తొచ్చింది. ఓహో 5 వచ్చి 5 సేవకులు వచ్చి ఆ వివాహంలో పాల్గొంటే అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది. కానీ వాళ్ళు ఇద్దరు చాలని ఎందుకన్నారంటే నాకు పాత కథ గుర్తొచ్చింది. ఓహో వీళ్ళకి 5 కానుకలు ఇవ్వాలని అనుకుంటారేమో, వదిలే ఇద్దరిని పంపించినారు. చూడండి ఇలాంటి మనోభావం రావడానికి కారణం సేవకులే కదా. అంటే వాళ్ళు కోరి కోరి వస్తారేమో, మరి అందుకే వాళ్ళు అలాంటి మనస్తత్వం కలిగి ప్రవర్తిస్తారు సేవకులకు. ఇంటికి వస్తే కానుకకు వచ్చినట్టే వాళ్ళు భావిస్తారు, అది కొట్టివేయాల. విశ్వాసుల హృదయంలో తొలగిపోవాలి. ఒక సేవకుడు నీ ఇంటికి వచ్చినప్పుడు మరి నువ్వు ఇవ్వకుండా ఇచ్చిన ఆ సేవకుని దేవుడేం కొదవ చేయడు, కానీ అలాంటి మనోభావం తొలగిపోవాలి విశ్వాసి హృదయంలో. అయితే సేవకులు కూడా తమ ప్రవర్తన సరిదిద్దుకోవాలి. దే షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ మనీ ఫ్రమ్ ఎనీ వన్ బికాస్ గాడ్ ఈజ్ ద ప్రొవైడర్. మరి సేవకులు కూడా డబ్బు ఆశించి ఎప్పుడు ప్రార్థించదు. అయితే మా నాన్నగారి చరిత్రలో, మా నాన్నగారు నేను చెప్పాను కదా 19 ఉన్నప్పుడు కేరళ దేశం వదిలిపెట్టి తెలుగుదేశానికి వచ్చినాడు. అప్పుడు ఒక జత పని వాడు కూడా ఉండేనంట తోడు. అయితే వాడి వైఖరి, ఆ సేవకుని వైఖరి చాలా, మా నాన్నగారి వైఖరికి ఆ వైఖరికి చాలా తేడా ఉండేది. మా నాన్నగారు అంటే అన్ని వదిలిపెట్టి వచ్చినందుకు చాలా ఆత్మల భారం, ఎప్పుడు కన్నీటి ప్రార్థన. ఒక ఇల్లు దర్శిద్దాం అని పోతే స్వచ్ఛంగా పోయేది మా నాన్న. అయితే ఈ తోడున్న సేవకుడు ఎప్పుడు వాళ్ళ చేతట్టే చూసేదంట, ఎప్పుడు వాళ్ళు అల్మారా తెరుస్తారు, ఎప్పుడు డబ్బులు ఇస్తారు, ఎప్పుడు డబ్బులు ఇస్తారని. అయితే నాన్నగారు విసిగిపోయినాడంట ఈ సేవకునితో. నాన్నగారు బైబిల్లో వాళ్ళు ఏమైనా పెడితే ఎంత పెట్టినారు ఎంత పెట్టినారు అని అడిగేదంట. అయితే ఒకసారి నాన్న విసుక్కున్నాడు. నాన్న అన్నాడు, ఎందుకు ఇలాగ మరి సేవ పవిత్రంగా ఉండాలి, నువ్వు ఎప్పుడు డబ్బు నువ్వు తీసుకో, ఈ డబ్బు అంతా నువ్వే తీసుకొని బైబిల్ నుండి అట్టగా తీసి కవర్ ఇచ్చేదంట. మరొక రోజు పోయి ఎక్కడో పోయినప్పుడు వాళ్ళు ఎంత ఇచ్చినారు ఎంత ఇచ్చినారు అడిగితే పాటు కవర్ పట్టుకో, నీకు గెహజీకి సంభవించినట్టు సంభవించకుండా జాగ్రత్త పడు, వచ్చింది సేవ కొరకు డబ్బు కొరకు కాదని చెప్పినాడు. మరి నిజంగానే ఆయనకు కుష్ఠరోగం వచ్చింది. యవ్వనస్థుడు 30 చనిపోయినాడు. భార్య బిడ్డలు అనాథులైపోయినారు. అంటే ఎందుకు అలాగైంది అని నేను కూడా ఆలోచిస్తే, అసలు ఆ సేవకుడు పశ్చాత్తాపంతో నాన్నగారు పాదాలు పట్టుకుని ఏడ్చినాడు, గట్టిగా ఏడ్చినాడు కుష్ఠరోగం అయిపోయిన తర్వాత. నాన్నగారు కూడా క్షమించి నాన్నగారు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు, కానీ దేవుడు ఆ మాట నాన్నగారు ప్రార్థన వినలేదు. ఎందుకంటే సేవకులు చాలా పౌరుషం కలిగి ఉంటారు, యథార్థవంతులైన సేవకులు, నోరు జారితే ప్రమాదమే కదా. మరి అలాగే ఆయన వచ్చినాడు కేరళ నుండి సేవ కొరకు, కానీ కొన్ని సంవత్సరాలే బతికినాడు, అయిపోయింది. భార్య బిడ్డల విధవరాలు అనాథులు అయిపోయినారు, తిరిగి భార్య బిడ్డలు కేరళకు వెళ్ళిపోయినారు. కానీ నాన్నగారి హృదయంలో పవిత్రత ఎంతవరకు ఆయనను తీసుకొచ్చిందో మీరు చూడండి. నేటి వరకు మనం ఆయన సేవలో ఉన్నాం, ఆయన చేసిన సేవను మనం కొనసాగిస్తున్నాం. అంటే ఎప్పుడైనా నీతికి యథార్థతకు దేవుడు వెలకడతాడు. చూడండి అట్టి ప్రార్థన మనం చేయాలి. దురుద్దేశంతో ప్రార్థన చేయకూడదు, తప్పుడు కోరికలతో ప్రార్థించకూడదు, తప్పుడు వైఖరి మనకు ఉండకూడదు. క్రీస్తు యేసును కలిగిన మనసు మనం కలిగి ప్రార్థించాలి. మరి మన ప్రార్థన సరిగ్గా ఉందా లేదా అని మనం చూసుకోవాలి. ఎందుకంటే నీతి మంతుల ప్రార్థన బహుబలం గలదంట. నీతి మంతుల ప్రార్థన లేక విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలం గలదై ఉంటుందని యాకోబు 5:16. అంటే ప్రేయర్ ఇస్ నాట్ ఏ లెసర్ థింగ్, ఇట్స్ ఏ మైటీ ఇంప్లిమెంట్ అగేన్స్ట్ ద డెవిల్ అనమాట. అంటే సాతానుకు విరుద్ధంగా ఉన్న ఒక బలమైన ఉపకరణం అనమాట, యుద్ధోపకరణం ఇది. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు అంటే ఇట్స్ ఏ మైటీ థింగ్, ప్రేయర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ థింగ్ అనమాట. ఇట్స్ గ్రేట్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద బిలీవర్. కాబట్టి ఎలాగ నువ్వు ప్రయోగిస్తున్నావు, ఫస్ట్ క్లెన్స్ యువర్ హార్ట్, శుద్ధ హృదయంతో దేవా నాలో నీకేమన్నా ఆయస్కరమైన మార్గం ఉంటే తొలగించు, నీ రక్తం చేత కడుగు నన్ను కడుగు కడుగు అని ప్రార్థించి
చక్కగా ప్రార్థించాలి. ఎవరి మీద కసిదీర ప్రార్థిస్తారు, కొందరైతే ఎవరి మీద గురిపెట్టి ప్రార్థిస్తారు. అలాగ ప్రార్థించొద్దు, దేవుడు అన్నీ చూస్తున్నాడు. మీకు మంచి ఉదాహరణ పరిశుద్ధ గ్రంథం నుండి ఇవ్వాలని నేను కోరుతున్నాను. సంఖ్యాకాండం 22, 23, 24 మీరు చదవండి, మీకు హోంవర్క్ ఇస్తున్నాను. సంఖ్యాకాండం 22, 23, 24 ఇక్కడ ఒక ప్రవక్త ఉంటాడు, ఇతని పేరు బిలాము. ఈ బిలాము ప్రవక్త. ఇతడు తప్పు కోరిక, తప్పు వైఖరి, అంటే దేవుడిచ్చిన పవిత్రమైన వరాలు. ఈ వరాలు అనేది ఇప్పుడు పరిశుద్ధాత్మ వరాలకు ఇంకొక పేరు ఉంది, పవిత్రమైన వరములు. అంటే దేవుడిచ్చిన పవిత్రమైన వరము ప్రవచన వరము. అది ఏ వరమైనా పవిత్రమైనది. ప్రవచన వరం, వివేచన వరం, అద్భుత కార్యాలు చేసే శక్తి, స్వస్థపరిచే వరం, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసం, ఇలా వరాలు ఉన్నాయి. ఇవన్నీ పరిశుద్ధమైనది అనమాట, పవిత్రమైనది. పవిత్రమైన వరములను మనం దుర్వినియోగం చేయరాదు. ఆత్మీయ వరాన్ని దుర్వినియోగపరిచే విషయంలో ప్రవక్త అయిన బిలాము మంచి ఉదాహరణ అనమాట. ఇట్స్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. నేను చెప్పినట్టు సంఖ్య 22 నుండి 24 చదివితే బిలాము ప్రవక్త, బాలాకు రాజు, మరొక గాడిద కూడా అక్కడ కనబడుతుంది. ప్రవక్తకు బదులుగా దేవుడు గాడిదను వాడుకున్నాడు. గాడిద నోరు తెరిచి మాట్లాడుతుంది అనమాట. అయితే బిలాముకు నిజంగానే ప్రవచన వరం ఉన్నది. అంటే ఆయన బైబిల్ అంతట్లో కూడా అతని ప్రవచనాలు చాలా అతి బలంగా ఉన్నది. అతని ప్రవచనాలు బైబిల్లో చూసినప్పుడు చాతుర్యంతో కూడిన ప్రవచనాలు, అతని ప్రవచనాలు ఏవి నిరంతరం కాలేదు. అయితే బిలాంతో వచ్చిన సమస్య ఏంటి? అతని వరం కానీ లేక అతని సేవ కానీ కాదు, చిక్కంతా అతని కోరికలతో వచ్చింది. అతని ఉద్దేశం బాగలేదు అనమాట. ఈజ్ ఎ ప్రాఫెట్ అనాయింటెడ్ బై గాడ్, బట్ హిజ్ ఇంటెన్షన్ వాజ్ బ్యాడ్. అక్కడ ఉందన్నమాట చిక్కు. బిలాము తన వరాన్ని తన స్వప్రయోజనానికి వాడినాడు. ధన సంపదలు, కీర్తి, ప్రతిష్టలు కోరినాడు. అది వచ్చింది అనమాట చిక్కు అతనికి. ధనార్జన, కీర్తి, ప్రతిష్టలు కోరడం, ధన సంపద దేవుని సేవలో పనికిరాదు. అణిగిపోతూ ఉంటాడు అట్టి వ్యక్తి క్రింది కిందికి వెళ్ళిపోతాడు. ఒకవేళ లోక దృష్టిలో పెద్ద ఉన్నతంగా కనిపించినా మనుషుల దృష్టిలో ఘనమైంది, దేవుని దృష్టికి నీచమైందని వాక్యంలో ఉంది. కొన్నిసార్లు మనుషుల దృష్టిలో ఘనంగా కనబడతారు కొందరు సేవకులు, కానీ దేవుడు అది లెక్క పెట్టాడు. కొందరు చిన్న సేవకులు ఉంటారు, యథార్థంగా సేవ చేస్తారు, దేవుడు వారిని చాలా ఘనంగా చూస్తాడు. అంటే బిలాము అంతటి ప్రవక్తను దేవుడు, మరి దేవుడు అతన్ని అసహించుకున్నట్టే నాకు అనిపించింది చదివినప్పుడు. ఎందుకంటే అతనికి ధన సంపద మీద ఉన్నది కన్ను, బాలాకు రాజిచ్చే బంగారం మీద ఉంది అతని దృష్టి. ఇవన్నీ అతని హృదయంలో నిండిపోయింది అనమాట. అతడు దేవుని చేత ఎంపికమైన ప్రవక్తను మర్చిపోయినాడు. అతడు బాలాకు రాజు ఎలాగా ప్రవచించాలి, నువ్వు దేవుని బిడ్డలను శపించాలి, దేవుని పక్షంగా కాదు నా పక్షాన నిలబడు, దేవుని జనాంగాన్ని శపించినట్లయితే బంగారం ఘనత నీకు ఇస్తానని బాలాకు రాజు వాగ్దానం చేసినాడు. తాను బాలాకు రాజు వద్దకు అసలు వెళ్ళాలా వద్దా అని కూడా బిలాము ప్రవక్త దేవుని అడగడానికి పూనుకున్నాడు. మీరు సంఖ్యాకాండం 22:12 చూసినప్పుడు ఈజ్ ఆస్కింగ్ ద పర్మిషన్ ఆఫ్ గాడ్ వెదర్ టు గో టు ద కింగ్ బాలాకు రాజు దగ్గర వెళ్ళాలా వద్దా అని అడుగుతున్నాడు. సంఖ్యాకాండం 22:12 దేవుడు ఏం సెలవిచ్చినాడు? బాలాకు రాజు వద్దకు వెళ్ళాలనా వద్దా, దేవుని జనాంగాన్ని శపించాలనా వద్దా, ఇవన్నీ అడుగుతున్నాడు దేవుణ్ణి. అందుకు దేవుడు సంఖ్యా 22:12 నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. దేవుడు ఎంత బాగా మాట్లాడతాడు కదా, ప్రార్థన చేసేవారితో దేవుడు మాట్లాడతాడు. బిలాము ప్రార్థన చేస్తున్నాడు, ప్రవక్త దేవుణ్ణి అడుగుతున్నాడు పర్మిషన్ విదర్ టు గో ఆర్ నాట్ టు గో. దేవుడు సైడ్, గాడ్ సైడ్ నో, నువ్వు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. మరి విన్నాడు ఆ మాట. ముందుగా బిలాము దేవునికి లోబడి వెళ్ళడానికి తిరస్కరించినాడు. రాజైన బాలాకి ఏం చేసినాడు? ఈ బిలాం ప్రవక్తకు ధనం మీద చాలా ఆశ ఉందని తెలుసుకున్నాడు, బంగారాన్ని, పేరు ప్రతిష్టలను కోరుతున్నాడని తెలుసుకున్నాడు. అందుకే అంత ధైర్యంగా ఒక ప్రవక్త దగ్గర వచ్చి అడుగుతున్నాడు అనమాట. రాజైన బాలాకు మరింత ఎక్కువగా ధనాన్ని, కీర్తి, ప్రతిష్టలను సమకూరుస్తానని మాట ఇచ్చినందుకు అతడు వెళ్ళడానికి పదే పదే దేవుణ్ణి అనుమతి అడుగుతున్నాడు అనమాట. అనుమతి కోరుతున్నాడు, పదే పదే దేవుని దగ్గర వచ్చి అడుగుతున్నాడు వెళ్ళాలనా వద్దా. ఎందుకంటే దేవుడు వారితో వెళ్ళకూడదు, దేవుని ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన జనం అని చెప్పినా ఆ రాజు అతన్ని పదే పదే టెంప్ట్ చేస్తున్నాడు, శోధిస్తున్నాడు అనమాట. బాలాకు రాజు ఇంకెక్కువ బంగారం నీకు ఇస్తా, ఇంకెక్కువ నీ కీర్తి ప్రతిష్టలు నేను సమకూరుస్తానని
మాట ఇస్తుంటే మరి ఈయనకు అటు దేవుడు ఇటు బాలకరాజు, అటు దేవుని కార్యాలు ఇటు శరీర కార్యాలు, అటు దేవునికి విధేయత ఇటు బంగారం పేరు ప్రతిష్టలు, ఇలా తడబడుతున్నాడు అన్నమాట. చివరికి ఏం చేస్తున్నాడు, చివరకు దేవుడు బిలామును అతడు కోరిన మార్గాన్నే ఎంచుకొని వచ్చాడు. అంటే దేవునికి అవిధేయత చూపెడుతున్నాడు, దేవుడు కూడా అనుమతించేసినాడు. దేవుడు బిలామును అతడు కోరిన మార్గాన్నే ఎంచుకొని ఇచ్చినాడు అన్నమాట. అంటే ఇక్కడ జాగ్రత్త ఏంటి, మనం విశ్వాసులం సేవకులం మనం జాగ్రత్త ఎందుకు వహించాలంటే, కొన్నిసార్లు నువ్వు చాలా దేని గురించి మనసు ఉంచుతావు, అది నీకు ఇస్తాడు, దాంతోపాటు అన్ని కీళ్ళు కూడా వచ్చేస్తాయన్నమాట. రోమీలకు రాసిన పత్రిక 1:28 ఒక మాట ఉంది, వారు దేవునికి వారి హృదయంలో చోటు ఇయ్యనందుకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించాను, చేరాని హేయ కార్యములకు అప్పగించాను అని వాక్యం లేదు. ఆ వాక్యం ఎప్పుడు నేను తలుచుకున్నా చాలా భయపడతాను, అమ్మో అలాంటి కార్యం కూడా జరుగుతుందా, ఒకవేళ ఊరికే నువ్వు ధనాన్ని ఆశించి దేవుని చిత్తానికి దూరం అయిపోతే చేయరాని హేయ కార్యాలు చేసేస్తావు, భ్రష్ట మనసుకు దేవుడు అప్పగించేస్తాడు కదా. ఇక్కడ కూడా దేవుడు అప్పగించేసినాడు ఇతను, బిలాము మాటి మాటికి అడుగుతున్నాడు, మాటి మాటికి సొంత చిత్తానికి లొంగుతున్నాడు, కాబట్టి దేవుడు అతన్ని కోరిన మార్గాన్ని ఎంచుకొని ఇస్తున్నాడు. అయితే బిలామును చంపడానికి మార్గంలో దూసిన కత్తితో ఒక దూతను వారి దారిలో నిలబెట్టినాడు, వెళ్తున్నాడు అనమాట దేవుని ప్రజలను శపించడానికి. అప్పుడు కత్తి దూసుకొని ఒక దూత మార్గంలో నిలబడుతుంది. బిలాము ఆ దూతను చూడలేకపోయినా అతడు ఎక్కి వెళ్తున్న గాడిద మాత్రం స్పష్టంగా చూడగలిగింది. చూడండి, దేవుని రూపంలో సూచింపబడిన మానవుడు పైగా ప్రవక్త చూడలేకపోతున్నాడు, కానీ ఒక జంతువు ఒక గాడిద దేవుని వెలుగును చూసింది. బిలాము కీర్తి కొరకు ధనం వ్యామోహం మరి అతని ప్రవచన వరం ఆ ప్రవచనాత్మకమైన దృష్టికి ఈ ఆశలన్నీ ఈ లోకాశలన్నీ గుడ్డితనాన్ని కలిగించినాయి. ఆ సమయంలో ఒక జంతువు నమ్మకమైన ఒక జంతువు అతన్ని రక్షించడం మనం చూస్తున్నాం. అదంతా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చదువుతుంటే. అంటే దీని అర్థం ఏంటి, తనకు అవిధేయులైన తన సేవకులను దేవుడు మోసపుచ్చడానికి మరి కారణాలను మరి బైబిల్లో మనం గ్రహిస్తున్నాం. మీరు 2 తెస్సలోనికలు రాసిన పౌలు రాసిన తెస్సలోనికలు రాసిన పత్రిక 2 తెస్సలోనికలు 2:11-12 ఇది చదివితే మనకు అర్థమవుతుంది. 2 థెస్సలోనియన్స్ 2:11-12 ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. అసలు దేవుడు ఇలాంటివి కూడా చేస్తాడా, మోసం చేసే శక్తి ఇస్తాడా? అంటే అలా వారు భ్రష్టమైన మనసుకు దిగజారిపోతారు అన్నమాట. వెన్ యు డు నాట్ గివ్ గాడ్ ద రైట్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్, డెఫినెట్లీ యూ విల్ ఫాల్ డౌన్. నువ్వు దేవునికి తగిన స్థానం నీ హృదయంలో ఇవ్వకుంటే అది ఎలాగైనా బయటపడుతుంది. ఎప్పుడు నీ హృదయంలో దేవుడు ప్రథమ స్థానం వహించాలి. అందుకే మాటికి మనం ఆ మాట జ్ఞాపకం చేస్తాం, ఏంటి మత్తయి సువార్త 6:33, మొదట దేవుని నీతిని రాజ్యమును వెదుకుతే నీకు కావలసినవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడనమాట. ఒక విశ్వాసిగా నువ్వు విశ్వాసం వల్ల జీవిస్తున్నావు, మొదట దేవునికి స్థానం ఇచ్చి ఎవ్వడు కూడా ఇంతవరకు నాకు తెలిసినంతవరకు దేవుని నమ్ముకొని పాడైన వాడిని నాకు తెలియదు, చరిత్రలో తెలియదు, బైబిల్లో కూడా తెలియదు. వాడు దేవుని నమ్ముకొని వాడు నాశనం అయినాడని చెప్పడానికి ఎవరికి దమ్మున్నది? ప్రవక్తలు దేవుని నమ్ముకున్నారు, వాళ్ళకి ఎప్పుడైనా ఆకలైందా? వారి ఆకలి తీర్చలేదా? వారి అవసరతలు దేవుడు తీర్చలేదా? ఏలి అంతటి గొప్ప ప్రవక్త ఆకలి దేవుడు చూడలేదా? ఉదయం సాయంకాలం రొట్టె మాంసం తెచ్చి ఆ పక్షికి దేవుడు ఆజ్ఞ ఇయ్యలేదా? కాకులములకు దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడట. అందుకే పక్కదారి గుండా పోవద్దు ఎప్పుడు, సేవకులైనా విశ్వాసులైనా అందరం మనమందరం. ఏదో షార్ట్ కట్ టు సక్సెస్ అంటారు కదా, షార్ట్ కట్ టు సక్సెస్, తొందరగా విజయం పొందుకోవాలి, తొందరగా వెండి సంపాదించుకోవాలి, తొందరగా వాహనాలు సంపాదించుకోవాలి, తొందరగా బిల్డింగ్లు కట్టాలి, తొందరగా మరి పేరు ప్రతిష్టలు రావాలి, తొందరగా మనుషులు మనల్ని మెచ్చుకోవాలంటారు కదా, బోర్లు పడిపోతారు. జాగ్రత్త, క్రమక్రమంగా ఎదగాలి, క్రమక్రమంగా దేవుడు నిన్ను పైకి తెస్తాడు. నమ్మదగిన దేవుణ్ణి నువ్వు సేవిస్తున్నావు, యు ఆర్ సేవింగ్ ఏ వండర్ఫుల్ గాడ్ హూ ఇస్ రైటియస్ అండ్ హూ ఇస్ ఫెయిత్ఫుల్. అడ్డుదారులు ఎందుకు పోతున్నావు, తొందరగా అది కావాలి ఇది కావాలి అనుకుంటున్నావు? దేవుడు నిన్ను తగిన కాలమందు హెచ్చిస్తాడు. దేవుడు ఇచ్చిన పని క్రమంగా చేసుకుంటూ వెళ్ళి ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉన్నప్పుడు తగిన కాలమందు నువ్వు హెచ్చింపబడతావు.
ఇక్కడ బిలాం ఒక ప్రవక్త. దేవుడు ఎన్నుకొనబడిన దేవుడు ఏ ఏర్పరచుకున్నాడు బిలాం. దేవుని మాటలు తన నోటలో ఇచ్చినాడు. గొప్ప వరం ఏంటి దేవుని సేవకుల కంటే దేవుని మాటలు. దర్ ఏబుల్ టు ప్రొక్లైమ్ గాడ్స్ వర్డ్. ఇట్స్ సచ్ ఎ గ్రేట్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. అంతా చులకు అనుకుంటున్నారు దేవుని వాక్యం పంచుకోవడం. ఆ దేవుని మాటలు నీ నోటి నుండి వస్తుంది అంటే ఎంత అదృష్టం అది, ఎంత భాగ్యం అది. అందరికీ రాదు కదా. మరి ఒక ఉన్నతమైన ఉద్యోగి నిలబెట్టి దేవుని వాక్యం చెప్పమంటే ఏం చెప్తాడు? కానీ ఒక పేద సేవకుడు ఎంత అద్భుతంగా వాక్యం చెప్తాడు. ఒక పెద్ద థియాలజీ చదివి తోక డిగ్రీలు పెట్టుకున్నా కానీ దేవుని వాక్యాన్ని అనర్ఘంగా బోధించడం అంటే వారికి కూడా కాదు. కానీ ఒక పామరుడు, విద్య లేని పామరుడు లేచి చెప్తాడు చూడండి, దేవుని మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయి. అంటే ఇది దేవుని ద్వారా నుండి రావాలి కదా. మరి అంత పెద్ద వరాన్ని దేవుడు ఇచ్చినప్పుడు వరంతో పాటు నీ అవసరతలు అక్కర్లు తీర్చడం అంటారా? ఎందుకు వచ్చింది ఈ చెడు తలంపు ఈ బిలాము ప్రవక్తకు? దేవుడు ఎక్కడున్నాడు? మానవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎవరు? బాలాకురాజు ఎవరు? దేవుడిచ్చే పవిత్రమైన వరములు ఎక్కడ? బాలాకురాజు ఇచ్చే వెండి బంగారం ఎంతటి? అది ఎక్కడ తేడా వచ్చేసింది అనమాట. అందుకే సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. అందుకే వి హ్యాడ్ బి వెరీ కేర్ఫుల్. మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు వెండి బంగారం ఇస్తాం అంటే వద్దు నాకు వద్దు అని చెప్పి అంత ధైర్యం ఉందా? 9 లక్షల రూపాయలు ఒక సంచిలో మూట కట్టుకుని నా దగ్గర వచ్చింది ఒక ఆమె. కోవిడ్ దినాలు కాదు, దాని ముందు డీమానిటైజ్ అయింది. 1000 రూపాయలు పనికిరావు అంటే ఆమె ఒక పెద్ద సంచితోటి వచ్చింది నా దగ్గర. ఎంత ఉందంటే 9 లాక్స్ ఉందమ్మా, ఇది సేవకు వాడండి అమ్మా, చాలా కాలం నుండి నేను 1000 రూపాయలు ఇట్లా దాచుకున్నానమ్మా, అది మీ సేవకే ఇవ్వాలనుకున్నాను. నాకంత ఏదో నాకు అసలు వెంటనే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు వద్దు అని చెప్పాను. నేనన్నా మన దీనికి నేను రిసీట్ ఇవ్వచ్చా అంటే రిసీట్ వద్దాం, అప్పుడే అర్థమయ్యేది ఏదో దీంట్లో ఏదో గోల్మాల్ ఉందని. నేను నాకు వద్దన్నాను. ఏంటమ్మా ఇంత డబ్బు ఇస్తుంటే వద్దంటున్నారు? ఏంటో ఎక్కడ వినలేదమ్మా, నువ్వు ఎక్కడ వినవమ్మా, నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. నా పని దేవుని సేవ చేయడం, నాకు సత్యమైన మణిజాలు, నాకు ఇలాంటివి నేను తీసుకోను అని పంపించేసిన. అంటే అంత ధైర్యం దేవుడు ఇవ్వాలని, టు సే నో టు సచ్ మనీ, ఉన్నదా అంత ధైర్యం? దొరికిందే గొప్ప, ఇది దేవుడే పంపినాడు అంటారు. ఒక ఆమె ఒక నల్ల దగ్గర బ్రష్ చేస్తూ నిలబడుతుందంట. అప్పుడు సడన్గా ఆమె దృష్టి అక్కడ ఒక మంచి హారము, బంగారు హారం మీదకి వెళ్ళదు. అక్కడ ఎవరో ముఖం కడతానికి వచ్చి ఆ హారం అక్కడ పెట్టి మర్చిపోయినారన్నమాట. ఈమె కన్ను దాని మీద పడ్డది. ఈమె విశ్వాసరాలు ఆత్మతో నింపబడి మరి చాలా సూపర్ గ్రేడ్ బిలీవర్ అన్నమాట. వెంటనే ఆ హారం తీసుకొని, అసలు మానవత్వం ఉంటే ఇది ఎవరిదైనా అడగాలి కదా, లేకుంటే అది అక్కడే ఉన్నా మర్చిపోయినా వచ్చి తీసుకోవచ్చు, లేకుంటే అది అనవసరం ఆమెది కాదు, ఆమె ముట్టే అవసరం లేదు అసలు నన్ను అడిగితే. అయితే ఆమె వెంటనే గబుక్కున తీసుకున్నది, తీసుకొని బ్లౌజ్లో పాటు పెట్టేసుకుంది. ఎందుకంటే చాలా బరువు ఉంది బంగారు. ఆమె ఏమనుకుంటుందంట, నాకు దేవుడు నా అవసరతలన్నీ తీర్చడానికి ఈ బంగారు హారం ఇక్కడ. మరి కాకి తెచ్చిపెట్టిందో మరి ఏం తెచ్చిపెట్టిందో, నాకైతే దొరికింది నేను తీసుకోవాలి, నేను అడిగినాను నాకు లభించింది అని అంది. అంటే తర్వాత ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళు వచ్చి వెతుకుతుంటే మీరు చూసినారా అంటే ఆఖరికి దేవుడు అంత మాట్లాడితే తిరిగి ఇచ్చేసిందంట. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలామంది ఇలాగ పొరపడుతూ ఉంటారన్నమాట. పరుల సొమ్ము ఆశించి ఆ దేవుడు ఇచ్చినాడు అనుకుని ఉబలాట పడడం ఎంతవరకు న్యాయం? అది మీ వస్తువు కానీ ముట్టకూడదు. నా తల్లి చిన్నతనంలో నేర్పించింది, నీది కానీ వస్తువు అది బంగారమైన కానీ రోడ్డు మీద ఉన్నా నువ్వు ముట్టొద్దు అనేది. ఎంత మంచి తరబేది ఇచ్చింది, దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆ తరబేది ఇంతవరకు నాకు పనికొచ్చింది, సేవలో కానీ కుటుంబంలో కానీ బ్యాంకులో పనిచేసేటప్పుడు కానీ. అది బాలుడు నడవలసిన త్రో వానికి చిన్నప్పుడే నేర్పించాలంట, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడంట. ఈ బిలాము డబ్బు ఆశించినాడు, కీర్తి ప్రతిష్టలు ఆశించినాడు, దేవుని జనాంగాన్ని శపించడానికి సిద్ధపడుతున్నాడు. దేవుణ్ణి అడుగుతున్నాడు, అడగడం ఎందుకు? మళ్ళీ అవిధేయత చూపెట్టడం ఎందుకు? మాటిమాటికి దేవుని సన్నిధిలో పోయి నేను వెళ్ళాలని అడుగుతున్నాడు. దేవుడు వద్దంటే కూడా మళ్ళీ వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు అంటే మన ప్రార్థన ఎలాంటి ప్రార్థన అది? నువ్వు దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పినట్టు వినాలి కదా. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటే దేవుని ఆజ్ఞలు పాటిస్తావు. మరి దేవుని సన్నిధిలో మోకరిస్తున్నావు, వెళ్ళాలన్నా వద్దా అని అడుగుతున్నావు, మళ్ళీ దేవుడు వద్దంటే కూడా వెళ్ళడానికి సిద్ధపడుతున్నావు అంటే అది ఆ ప్రార్థన తప్పుడు ప్రార్థన, తప్పుడు వైఖరి, తప్పుడు కోరికలు. అంటే మిలాము కోరిక, ఆయన మనోవైఖరి చాలా దుష్టమైనదని మనం కనబడుతుంది. తన సొంత ప్రతిష్ట కోసము, ధనం సంపాదించడం కోసం అతడు దేవుని జనాంగాన్ని శపించడానికి సిద్ధపడుతున్నాడు. దుర్నీతి అందు అభిలాష అతనిలో కనబడుతుంది. మనం
అందువల్ల దేవుడు అతనికి తీవ్రమైన భ్రాంతి కలగజేసినాడు. అతడు తప్పుడు మార్గంలో వెళ్తున్నాడు, కానీ అది అతనికి తెలియదు. తప్పుడు మార్గంలో వెళ్ళిపోతాం కొన్నిసార్లు, తెలియదు అన్నమాట. అతడు తన అవినీతికరమైన కోరికలతో చర్యలతో ఎంతగానో అంధుడైపోయినాడు. ఎంత అంధుడైనాడంటే తనను చంపడానికి దేవదూత ఉపయోగించుకోబోయే ఖడ్గాన్ని కూడా చూడలేకపోతున్నాడు. అంధుడైపోయినాడు. అతను చంపడానికి దూత వచ్చేసిన ఖడ్గంతో దేవుని ప్రజలను శపించడానికి వెళ్తున్న వాడిని అడ్డగించడానికి ఖడ్గం పట్టుకొని దూత అడ్డు మార్గంలో వచ్చేసి అడ్డు నిలబడుతుంది. అయినా కానీ అది చూడడానికి కనులు లేవు. అందుకే వాక్యంలో ఉంది కదా 2 కొరింథీయులు 4:4 యుగ సంబంధమైన దేవత మరి దేవుని కార్యాలను చూడకుండా అంధత్వంతో కనులకు మరుగు చేసేస్తాను. ఆ మాట ఒకసారి చదువుతాను, 2 కొరింథీయులు 4:4. 2 కొరింథీయులు 4:4, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేశారు. దేవుని కోపం ఇలా కూడా తన ప్రజల మీద మండుతుందన్నమాట. ఎందుకంటే ప్రార్థన చేసినప్పుడు చక్కని మార్గంలో నడుచుకోమని దేవుడు సెలవిచ్చిన దేవుని విరుద్ధమైన కార్యాలు చేస్తారు. ప్రార్థనలో ఉన్నప్పుడు మంచి ఉంటారు, ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ అదే విధంగా నడవద్దు. ఇప్పుడు ఎందుకంటే వి డు నాట్ నో హౌ గాడ్స్ యాంగర్ కమ్స్ అపాన్ అస్, అంటే అతనికే కనబడతలేదన్నమాట అతని నాశనం. అంటే మరి బిలాము తన పాపాన్ని బట్టి మరణించినాడని సంఖ్యాకాండం 31:8 హి వాస్ కిల్డ్. ఒక ప్రవక్త అంతము మరి ప్రభు కొరకు మరణిస్తే అది ఎంత ఘనత. మరణమందు కూడా దేవుడు ఘనపరచబడతాడు. వెన్ యూ డై ఫర్ ద లార్డ్, పౌలు అంటాడు కదా, బ్రతుకుటైతే క్రీస్తు చావైతే నాకు లాభం. మనం అలాగుండాలి. మన ప్రార్థనలో అంత స్వచ్ఛత ఉండాలి, అంత పవిత్రత ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు దేవుని చిత్తాన్ని మనం కనుగొంటున్నాం అన్నమాట. ఎవ్రీ టైమ్ యూ ప్రే యు ఆర్ సీకింగ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుడు మనల్ని నడవలసిన మార్గంలో నడిపిస్తూ ఉంటాడు తన బిడ్డలు. వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని నడిపించేది అంటాను. వారు కన్నీళ్లతో వస్తారు, కానీ వారు సంతోషంతో బయలువెళ్తారు. వాక్యంలో ఉంది కదా యిర్మీయా గ్రంథం 31:9 మాట ఒకసారి చదివాను నేను. మనం ప్రార్థన చేస్తాం, కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు సంతోషంగా మనల్ని చక్కని మార్గంలో నడిపిస్తాడు. యిర్మీయా 31:9 వారు ఏడ్చొచ్చు వచ్చేదారు. వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని నడిపించదును, వారు తొట్టిల్లకుండా చక్కగా పో బాటను నీళ్ల కాలువల యుద్ధ వారిని నడిపింతు. తొట్టిల్లకుండా కాపాడుటకు ఆయన శక్తివంతుడు. మన అడుగులు చాలా చక్కగా వేయడానికి ప్రార్థనా శక్తి సరిపోయింది అన్నమాట. నీవు తప్పుడు అడుగు వేయలేవు, ఎందుకంటే తొట్టిల్లకుండా నిన్ను కాపాడుటకు దేవుడు శక్తివంతుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఒక పత్రికలో రాసుంది చివరి మాట, యూదా పత్రికలో, తొట్టిల్లకుండా నిన్ను కాపాడుటకు ఆయన శక్తివంతుడు అనే ఆ మాట ఉంది. యూదా పత్రిక చివరి మాటలో అదే ఉంది, టేక్ కేర్ ఆఫ్ యూ దట్ యూ షుడ్ యూ విల్ నాట్ ట్రిప్ ఓవర్. ఎంత అద్భుతం, తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి యుగ యుగములు స్తోత్రములు కలుగునుగా. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేయాలి, వాక్యానికి అనుగుణమైన ప్రార్థన చేయాలి, దేవుని మనస్సుకు మరి అనుగుణమైన ప్రార్థనలే చేయాలన్నమాట. దేవుడు చేయొద్దన్న పని చేయకూడదు. అవిధేయత చూపుతూ ఇష్టం వచ్చిన మార్గాల్లో నడుస్తూ బైబిల్ ఒకటి చెప్తుంది నువ్వు చేసేది ఒకటి చేస్తున్నావు అనుకుంటా మళ్ళా ప్రార్థనలు చేయడం అది ఎంతవరకు సబబుగా ఉంటుంది దేవుని సన్నిధిలో. కాబట్టి హృదయ శుద్ధితో శుద్ధమైన కోరికలతో మరి స్వచ్ఛమైన వైఖరితో దేవుని సన్నిధికి ప్రార్థనలో మన ముందు సాగాలి. దేవుని స్తోత్రం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువనే పరిశుద్ధ నామములకు స్తోత్రం. తప్పుడు ప్రార్థన పార్ట్2 ఈరోజు వివరించగలిగినాను నాయన. తప్పుడు కోరికలతో కానీ తప్పుడు వైఖరితో కానీ దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయకూడదని బిలాము ప్రవక్త గురించి కొన్ని మాటలు విశ్వాసులకు జ్ఞాపకం చేయడానికి నీ దాసరాలు వాడుకున్నంత స్తోత్రం. బాలాకు రాజు ఎంతో శోధిస్తున్నాడు, డబ్బిస్తున్నాడు, వెండి బంగారాలు ఇస్తున్నాడు, కీర్తి ప్రతిష్టలు ఇస్తానంటున్నాడు, కానీ ఇవన్నీ ఒక మానవుని చేతిలో లేదు మాకు ఇవ్వడానికి. ఆ దేవుని యొద్ద నుండి రావాలి, దేవుడు చెప్పినట్టు వినాలి. దేవుడు మామను ఎందుకొరకు నిలబెట్టినాడో అందుకొరకు మేము మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకొని నీ దాసులమై ఉండాలి ప్రభు. అది నీ సన్నిధిలో ఎంతో ఘననీయమైనది, కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. బిలాము ఈ లోకాన్ని ప్రేమించినాడు, వెండిని బంగారాన్ని ప్రేమించినాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా ప్రార్థన చేస్తున్నాడు కానీ అవిధేయత చూపెడుతున్నాడు.
మాటి మాటి దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, కానీ దేవుడు చెప్పినట్టు చేయడం లేదు. సొంత చిత్తాన్ని తిరిగినాడు, చివరికి మరణించినాడు. అలా కాకుండా మా మార్గాలను మేము సరిదిద్దుకోవడానికి ఉన్న జ్ఞానము అనునిమిషం మాకు దయచేయమని, జూమ్లో పాల్గొంటున్న వారిని, యూట్యూబ్లో దేవుని వాక్యాన్ని వింటున్న వారిని ప్రతి ఒక్కరిని కూడా నీ రక్తంతో కడిగి పవిత్రమైన జీవితం, పరిశుద్ధమైన ప్రార్థనలు మాకు దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. దేవుడు మనల్ని సంపూర్ణంగా దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. క్షమా భాగమునీయ వినుదీతువా ధరలోన ధనదాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనదాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వినుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా.